నమస్తే అవి ఇవి అన్ని వెరైటీ అంశాల ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం సంసారాల్లో డిజిటల్ చిచ్చు దినపత్రికల జోనల్ పేజీలు క్రైమ్ కాలమ్స్ చూస్తే రోజూ ఎన్నో నేరాలు ఘోరాలు కంటికి కనిపించనంత చిన్న వార్తలుగా ఉంటాయి అలా మరీ చిన్న వార్త కాకుండా ఈరోజు భార్యతో మనస్పర్ధలు వ్యక్తి ఆత్మహత్య అన్న వార్త కొంచెం వివరంగానే వచ్చింది వార్తా సారాంశంలోకి వెళదాం హైదరాబాద్ నగరంలో పిహెచ్ఎల్లో ఒక కంట్రాక్ట్ ఉద్యోగి మౌలాలీకి చెందిన అమ్మాయితో పెళ్ళయింది ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది పెళ్లికి ముందు పెళ్ళి అయ్యాక కూడా టిక్ టాక్ వీడియోలు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటుంది అది ఆమెకు అలవాటు సరదా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం మీద ఇద్దరికీ గొడవలు మొదలయ్యాయి పిల్లలు పుట్టలేదని మరో గొడవ చివరికి చినికి చినికి గాలివాన్ అయ్యింది అయినా ఆమె వీడియోలు ఆపలేదు మొన్నొక రోజు భార్యను పుట్టింట్లో దించొచ్చి భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు ఆమె వీడియోలు ఆపుతుందో చేస్తూనే ఉంటుందో ఆమె ఇష్టం దీన్ని ఇద్దరి మధ్య గొడవగా కాకుండా సమాజం అనుభవిస్తున్న ఒక సంఘర్షణగా చూస్తే కొందరైనా జాగ్రత్త పడవచ్చు ఈ ఆత్మహత్యల్లో పిల్లలు కలగకపోవడానికి సోషల్ మీడియా పాత్ర కూడా ఉండి ఉండొచ్చు లేకపోవచ్చు కానీ గొడవలు మొదలయ్యింది మాత్రం అక్కడే ఎవరి స్వేచ్ఛ వారిదైన ఈ రోజుల్లో నువ్వు పోస్టు పెట్టు నువ్వు పెట్టకు అని నియంత్రించడానికి వీలేదు పెళ్లికి ముందే సోషల్ మీడియా ఆసక్తి అవగాహన అభినవేశం ఫాలోయర్సు లైకుల సంఖ్య షేర్ వ్యాల్యూల గురించి ఒక మాట అనుకోవడం మంచిదేమో అనే రోజులు వచ్చేసాయి పెళ్ళి ముహూర్తం మంటపం మేళతాళాలు బఫే వీడియోల కంటే ఇది ముఖ్యమైపోయేలాగా ఉంది కుల గోత్రాలు జాతకాలు తాంబూలాలు కుదిరినా కుదరకపోయినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు పెళ్ళికి తీరైన ముక్కు మొహం ఉన్న ఫేసుల కంటే ఫేస్బుక్ ఫేస్ వాల్యూ పోస్టింగుల వేగం టెక్స్ట్ నైపుణ్యం ఇమేజ్ మార్ఫింగ్ మెళకవులు వీడియోల్లో సృజనాత్మకతలు పెళ్లికి ప్రాతిపదిక అయ్యేలాగా ఉంది నిశ్చయ తాంబూలాలప్పుడు కాగితానికి నాలుగు వైపులా పసుపు పెట్టి అమ్మాయి అబ్బాయి పెళ్లి ముహూర్తం ఖరారు చేస్తున్నప్పుడే లీగల్గా సోషల్ మీడియా అగ్రిమెంట్ కూడా ఒకటి రాసుకుని దగ్గరలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద ఇరుపక్షాలు సంతకాలు చేసి సాక్షి సంతకాలు కూడా చేయించడం ఉత్తమమేమో అని అనిపిస్తోంది పెళ్లి సంబంధాల ప్రకటనల్లో కూడా ఫలానా కంపెనీలో పనిచేసే అందమైన చదువుకున్న ఆస్తిపాస్తులు కలిగి ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాలో తప్ప బయట బతకడం తెలియని అమ్మాయి లేదా అబ్బాయి తగిన సంబంధం కావాలను అని స్పష్టంగా అడగాలేమో భవిష్యత్తులో రోజుకి ఇరవై ఐదు గంటలు సోషల్ మీడియాలోనే మునిగి తేలిన ఏమీ అనుకోని అబ్బాయి లేదా అమ్మాయి కావలేను అని ముందు చూపుతో షరతు కూడా ఓ పెట్టుకోవాల్సి వస్తుందేమో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ సేమ్ మ్యారేజెస్ ఆర్ బ్రోకెన్ ఇన్ డిజిటల్ హెల్త్ టు హెల్త్ డిజిటల్ మీడియా గురించి సంసారాల్లో పెడుతున్న చిచ్చు అంతా ఇంతా కాదు పిల్లలు చదువుకోవడం లేదు ఇరవై నాలుగు గంటలు అలాగే కూర్చుని కంటికి సంబంధించిన సమస్యలు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఒబెసిటీ ప్రాబ్లమ్స్ ఇంకోవైపు మనస్పర్ధలు పెద్దవాళ్లకు చిన్నవాళ్లకు భార్యాభర్తలకు ఉద్యోగాల్లో అన్ని చోట్ల డిజిటల్ మీడియాకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయి ఈ ఆత్మహత్య ఒక చిన్న వార్త దీని నుంచి మనం ఏదన్నా నేర్చుకుంటే బాగుపడతాం లేదా ఇందులోనే మనం కూడా ఒక భాగం అవుతాం ఇది ఈరోజు అంశం మరో ఆసక్తికర అంశంతో అంతవరకు సెలవు నమస్కారం అనేక జాతీయ అంతర్జాతీయ రెండు తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు సినిమా క్రీడా వార్తలు ధాత్రి ప్రత్యేక వ్యాసాలకు ఐ ధాత్రి కామ్ వెబ్సైట్ ను చూడండి కామెడీ కార్యక్రమాల కోసం ధాత్రి ఫన్ చిప్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి